खाली जागा कनिपिस्ते कब्जा चेस्तुन्नारु पेद्दपल्ली जिल्लालो टीआरएस नेतलु एसआरएसपी की चेंदिन कालवने पूर्चि वेसी प्लाट्लु वेशारु दौर्जन्यंगा पट्टा भूमुलु आक्रमिंचुकुन्नारनि आरोपिस्तुन्नारु बाध्यतलु पेद्दपल्ली जिल्ला कल्वचर्ल ग्राम पंचायती इदि कल्वचर्ल रत्नापूर् रेंडु ग्राम पंचायतील परिधिलोनि रामनगर लो मूडो एल केनाल कालवनु कब्जा चेशारु अधिकार पार्टी नेतलु कालवनु पूर्चि प्लाट्लु चेसी अम्मुकुंटुन्नारु मेडिपल्ली शिवारलोनी सर्वे नंबर 161 లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాలువను కబ్జా చేశారు. ఇందులోనే ఇల్లు కట్టుకొని మిగిలిన భూమిని ప్లాట్ల కింద అమ్ముతున్నారు. 304, 304/A, 304/B సర్వే నంబర్లలో సౌమిత్రి రంగాచార్యులు, సౌమిత్రి శేషాచార్యులు, గోదాదేవి పేరుపై 6 ఎకరాల 35 గుంటల భూమి ఉంది. ఇందులో 51 గుంటల భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వెళ్ళగా మిగిలిన భూమిలో 2004 లో కుంట రాజయ్య అనే వ్యక్తి మరికొందరు కలిసి 5 ఎకరాల 17 గుంటల భూమిని కొన్నారు. ఆ తర్వాత సౌమిత్రి రంగాచార్యులు, సౌమిత్రి శేషాచార్యులు, గోదాదేవి పేర్లను 2006 లో రామగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం రికార్డుల్లో నుంచి అధికారులు తొలగించారు. రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో సౌమిత్రి రంగాచార్యులు కుమారుడు శ్రీనివాస ఆచార్యులు చనిపోగా అతని భార్య సౌమిత్రి లావణ్య పేరుపై 304/D సర్వే నెంబర్లో 29 గుంటల భూమిని రామగిరి మండలం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డుల్లోకి టీఆర్ఎస్ నాయకులు అధికారులు కలిసి ఎక్కించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నాయకులు సౌమిత్రి లావణ్యతో బేరసారాలు చేసి ఒక తెల్ల కాగితంపై తమకు అమ్మినట్టుగా రాయించుకున్నారు. ఆ భూమి మాది అంటూ ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే భూమికి ఎదురుగా ఉన్న 206 సర్వే నెంబర్లో 200 గజాల భూమి కూడా తమదేనని, ప్రహారీ గోడ నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. రామనగర్ మాది ఎకరా 11 గుంటలు, ఎకరా 11 గుంటల 13 గుంటలు కబ్జా చేసిండు కూదరు సత్యనారాయణ గౌడు షైన్ల తిరుపతి. ఏమన్నంటే బెదిరిస్తాడు మమ్మల్ని, 10 మందిని తీసుకొని వచ్చి కొడతానని బెదిరిస్తాడు. నన్ను ఎట్లా పడితే బూతులు పడ్డా, బూతులు తిట్టిండు. హరీష్రావు సార్ కూడా ఫోన్ చేసిండు, ఫోన్ చేసి వీళ్ళని క్లియర్ చేయమన్నా గానీ మా దగ్గర మాకేం చేయలేదు. ఎంఆర్ ఆఫీస్ కు పోయిన, ఎంఆర్ ఆఫీస్ కు పోతే ఆమె కూడా క్లియర్ చేస్తలేదు. ఏమన్నంటే మీ దిక్కున్న చోట చెప్పుకోపోరాంటంది. భూమి కబ్జాపై తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎస్ఆర్ఎస్పీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఉపయోగం లేదంటున్నారు. దీంతో చివరకు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. ఉదర సత్యనారాయణ 29 గుంటల భూమి తెలకాయ మీద రాసుకుని వచ్చి మా భూమిని కబ్జా, 13 గుంటల భూమిని కబ్జా చేయడం జరుగుతుంది. అలా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినాం, ఆర్డి ఆఫీస్కి వెళ్ళినాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. ఎంఆర్ఓ మేడం అంటే నీ దిక్కున చోట చెప్పుకోవాలని ఎంఆర్ఓ మేడం అంటుంది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు జేఏ గారిని కలవడం జరిగింది. ఒక మినిస్టర్, మా మినిస్టర్ తో కూడా ఫోన్ చేయడం జరిగింది మదన్నకు, అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. కబ్జా చేసిన టీఆర్ఎస్ నాయకుడు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ కు అనుచరుడు కావడంతో భూ ఆక్రమణలపై ఎవరూ ఎదురు మాట్లాడడం లేదంటున్నారు బాధితులు. అయితే సౌమిత్రి లావణ్య, తన మామ సౌమిత్రి రంగాచార్యులు, భర్త సౌమిత్రి శ్రీనివాస ఆచార్యుల డెత్ సర్టిఫికెట్లు సమర్పించి భూమిని విరాసత్గా చేయించుకున్నారని చెప్పారు తహసీల్దార్ పుష్పలత. సౌమిత్రి లావణ్య గారికి సర్వే నంబర్ 304/B/D లో ఆమెకి 29 గుంటలు ఉంది. అది ఏంటి అని అంటే శ్రీనివాస రంగాచార్యుల నుంచి వాళ్ళ భర్త అయిన శ్రీనివాస ఆచార్యులు, ఆయన చనిపోయినందున ఆమెకి విరాసత్ కింద 29 గుంటలు చేయనైంది. లావణ్య వాళ్ళ మామగారైన రంగాచార్యుల గారి 304 సర్వే నంబర్లో 29 గుంటలు వాళ్ళ అత్తగారికి చేయవలసిందిగా ఉన్నది. కానీ వాళ్ళ అత్తగారు తను అంగీకారం తెలిపినందున వాళ్ళ కూడలైన సౌమిత్రి లావణ్యకు చేయనైంది. సౌమిత్రి రంగాచార్యుల భార్య బతికి ఉండగానే ఆ పేరుతో కాకుండా చనిపోయిన శ్రీనివాస ఆచార్యుల భార్య సౌమిత్రి లావణ్య పేరుపై విరాసత్ చేయడంపై అనుమానాలు వస్తున్నాయి.